అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఒక వ్యూవర్ రిక్వెస్ట్ అనమాట అక్క నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ చాలా బ్యాక్ పెయిన్ ఉంది కాళ్ళు కూడా బాగా నొప్పి ఉంది డాక్టర్ మెడిసిన్ కూడా తగ్గట్లేదు ప్లీజ్ రిప్లై చేయండి అని అడిగారు సో వారి కోసమే వీడియో చేస్తున్నాను అసలు నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది గర్భవతులకు అందులోనూ థర్డ్ ప్రైమినిస్టర్లో నడుము నొప్పి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఎలాంటి పనులు చేస్తే ఈజీగా మనకు నడుము నొప్పి నుండి బయటపడొచ్చు వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో నడుము భాగము అనేది మూడు జాయింట్స్తో ఏర్పడి ఉంటుందండి నార్మల్గా గర్భవతులకు నెలలు నిండే కొద్దీ బేబీ యొక్క బరువు అనేది బాగా పెరగడం వలన ఆ యొక్క బరువు ఒత్తిడి మొత్తం కూడా ఈ యొక్క జాయింట్స్ మీదనే పడుతుంది సో దీని వలన ఆ యొక్క భాగం బాగా స్ట్రెస్ అవుతుంది సో ఈ విధంగానే గర్భవతులకు థర్డ్ లో ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది మాసాలు నడుము నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది ఇది ఐదుగురులో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నడుము నొప్పి మనకు నడు స్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ పక్కకు తిరిగి పడుకుంటున్నప్పుడు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా ప్రెగ్నెన్సీలో నెల నిండే కొద్ది నడుము నొప్పి ఎక్కువ అవుతుంది దీనికి మనం నిలబడే కూర్చునే భంగిమ అనేది ప్రధానమైన కారణం ఉండొచ్చు నిజానికి ఈ నొప్పి వల్ల బేబీకి అయితే ఎలాంటి ప్రమాదము ఉండదండి మీకు ఎంత విపరీతంగా నడుము నొప్పి ఉన్నా అది బేబీ మీదైతే ప్రభావాన్ని చూపించదు బట్ మనం గనక చిన్న చిన్న చిట్కాలు గనక తీసుకున్నాము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే ఈ నడుము నొప్పి మనం తప్పకుండా తగ్గించవచ్చు సో అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా చూస్తే రోజు వ్యాయామం చేయండి నడుము బలపడాలి అంటే మనకు నడుము యొక్క కండరాలు బాగా గట్టిపడాలి అంటే వ్యాయామం చాలా అవసరం కాబట్టి బ్యాక్ పెయిన్ అధికంగా ఉన్నవారు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీలో అది మీ యొక్క బాడీని అడాప్ట్ చేసుకుంటుంది మీరు కూడా ఫిట్గా మారుతారు ఇక రెండవదిగా చూస్తే నిటారుగానే నిలబడాలి వంకి నడవకూడదు ముప్పై నిమిషాల కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు మధ్యలో లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలి రెండు కాళ్ళ మీద సరిగ్గా బరువు పెట్టే నడవాలి అంటే ఒక కాళ్ళు ఈ మీద ఎక్కువ ప్రెషర్ అనేది చూపించకూడదు అనమాట అంతేకాకుండా తలగడని కాళ్ళ మధ్యలో పెట్టుకొని నడుము వెనుక పెట్టుకొని పడుకుంటే మీకు సపోర్టివ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్స్ అనేవి వాడచ్చు అధికంగా నడుము నొప్పు ఉన్నవారు ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్స్ వాడడం వల్ల ఎంతో యూజ్ ఉంటుంది మరియు వంగి బరువులు ఎత్తకూడదు ఎక్కువ సార్లు మెట్లు ఎక్కి దిగకూడదు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు నడుము నొప్పి నుండి పూర్తిగా ఉపశమనం అనేది కలుగుతుంది ఇలాంటి నడుము నొప్పి ఉన్నా కూడా మనకు నార్మల్ డెలివరీ చేస్తారా అనే అనుమానం ఉండొచ్చు తప్పకుండా చేస్తారు అందుకు లేబర్ వార్డులు కొన్ని మార్పులు చేస్తారు ఎక్కువసేపు బెడ్ మీద పడుకోనివ్వకుండా కొంచెం సపోర్ట్తో నడుస్తూ ఉండమని చెప్తూ ఉంటారన్నమాట సో ఈ నొప్పి డెలివరీ తర్వాత చాలా మందికి తగ్గిపోతుంది పది మందిలో ఒకరికి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది బట్ రెగ్యులర్గా కనుక ఫిజియోథెరపీ చేసుకున్నారంటే మీరు ప్రెగ్నెన్సీ తర్వాత నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు ఇక రెండవసారి గర్భంలో లో కూడా ఈ నొప్పి మళ్ళీ వస్తుందా అనే ఆలోచన ఉంటే ఈ నొప్పి మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే సరైన బరువుతో ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి కాన్పు వెంటనే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ట్రైనర్ ద్వారా కడుపు నడుము భాగాలు బాగా మజిల్ టైటనింగ్ అయ్యేలాగా మీరు మంచి ఎక్సర్సైజ్లు అనేవి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగనక చేసుకున్నారు అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో మీకు మళ్ళీ ఆ నొప్పి అనేది రాకుండా ఉంటుంది దీంతోపాటు పోషకకరమైన ఆహారాలు తీసుకోండి ప్రో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు బాగా కూడా నడుము కండరాలు బలపడతాయి దీనివల్ల నడుము నొప్పి నుండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్